ఆల్రైట్, ఆంధ్రప్రదేశ్ కి మరోసారి వాతావరణ శాఖ హెచ్చరిక జారీ చేసింది. అందుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ని చూస్తున్నాము. ఉత్తరాంధ్రతో పాటు కోస్తాంధ్రలో ఇప్పటికే భారీ వర్షాలు పడుతున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, మన్యం, విశాఖ జిల్లాలకు రెడ్ అలర్ట్ ఇచ్చింది. అల్లూరి, అనకాపల్లి, కాకినాడ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణా, గుంటూరులకు యెల్లో అలర్ట్ జారీ అయింది. నాలుగు జిల్లాల్లో వరదలు సైతం వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. తక్కువ సమయంలో ఎక్కువ వర్షపాతం నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నాయని అంటోంది వాతావరణ శాఖ. ఐఎండీ హెచ్చరికలతోటి అప్రమత్తమయ్యింది అధికార యంత్రాంగం. ఈ వర్షాలు వరదలతోటి అల్లాడుతున్న ఏపీని ప్రస్తుతం కుండపోతగా కురుస్తున్న వర్షాలు మరింత భయపెడుతున్నాయి. బంగాళాఖాతం ఏర్పడ్డ అల్పపీడనం వాయుగుండంగా మారింది. ఇది క్రమంగా వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా బలపడుతుంది. దీని ప్రభావంతో రెండు రోజుల పాటు కోస్తాంధ్ర జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆల్రైట్, ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం జిల్లాలకు రెడ్ అలర్ట్ ఉంది. రెడ్ అలర్ట్ ఉన్న జిల్లాలను మీరు గమనించవచ్చు. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం, మన్యం, విశాఖపట్నం, ఈ నాలుగు జిల్లాలకు రెడ్ అలర్ట్. అంటే ఇక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరిస్తోంది. సో రెడ్ అలర్ట్ ఉన్న నాలుగు జిల్లాలు ఇవి. ఇక ఆరెంజ్ అలర్ట్ ఉన్న జిల్లాలను ఒకసారి చూద్దాం. ఎస్, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, ఈ మూడు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అని జారీ చేసింది వాతావరణ శాఖ. అండ్ యెల్లో అలర్ట్ ఉన్న జిల్లాలు ఏంటో కూడా ఒకసారి చూద్దాం. యెల్లో అలర్ట్ ఉన్న జిల్లాలు ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, కృష్ణా అండ్ గుంటూరు. ఈ నాలుగు జిల్లాలతో పాటు ఇతర జిల్లాలకు కూడా కొంచెం యెల్లో అలర్ట్ని జారీ చేసింది వాతావరణ కేంద్రం. దీంతో ప్రభుత్వం మరింత అప్రమత్తమైంది. తీరం వెంట బలమైన ఈదురు గాలులు వీస్తున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు సైతం వెళ్లకూడదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సూచన జారీ చేసింది.